Which one of the following does not act as a neurotransmitter? In all gifts, okay, neurotransmitter card. What a hormone. In all gifts, okay, hormone. Option A, ma'am. Cortisone. It is adrenal cortex. It is a hormone. Very good. Parkinson's disease. In that case, I have a answer. This Parkinson's disease is a neurotransmitter. That's it. ఇందాకే చెప్పాను ఆప్షన్ సి మేము డోపమైన్ తగ్గితే పార్కిన్సన్ వస్తుంది అస్టైల్ కోలిన్ తగ్గితే ఆల్జీమర్స్ వస్తుంది ఇన్ ద రెస్టింగ్ మెమ్బ్రేన్ పొటెన్షియల్ డిఫ్యూజన్ డ్యూ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్స్ ఇఫ్ అలోడ్ వుడ్ డ్రైవ్ దేన్ని డ్రైవ్ చేస్తుంది లోపలికి ఆప్షన్ సి ఆప్షన్ సి సోడియం ని లోపలికి రానిస్తుంది అంతే What use it to describe the nasal granules? Nasal granules ante deni correct ga explain chesindi. Aa nasal granules ane padanni. Option C. Option? Option C. Ribosomes. Very good. Karthik? Hello? Yes, ma'am. Nuvu kuda answer cheppu. Teliyadu, ma'am. Sare, telisthe cheppu. Sare na? Okay, ma'am. Okay. Notes of Ranvier ante enti? వెస్ట్ గా ఏది చెప్పింది నోట్స్ ఆఫ్ రాన్వియర్ గురించి ఆప్షన్ బి ఆప్షన్ బి మైలిన్ షీట్ అక్కడ ఉండదు నోట్స్ ఆఫ్ రాన్వియర్ దగ్గర మైలిన్ షీట్ ఉండదు డిపోలరైజేషన్ ఆఫ్ ఆక్సోలెమ్మ డ్యూరింగ్ నర్వ్ కండక్షన్ టేక్స్ ప్లేస్ బికాస్ ఆఫ్ డిపోలరైజేషన్ ఎందుకు జరుగుతుంది ఆప్షన్ బి సోడియం సోడియం వరకు ఓకే రైట్ ద జంక్షన్ బిట్వీన్ ఆక్సాన్ ఆఫ్ వన్ న్యూరాన్ అండ్ ద డెండ్రైట్ ఆఫ్ ద నెక్స్ట్ న్యూరాన్ దాన్ని ఏమంటాం ఆ జంక్షన్ ఏమంటాం దాన్ని సినాప్స్ న్యూరాన్ కి న్యూరాన్ కి మధ్య ఉండేదాన్ని సినాప్స్ అంటాం విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ రిగార్డెడ్ యాజ్ ద యూనిట్ ఆఫ్ నర్వస్ టిష్యూ Option A. Right. Now, neurons. Nasal granules are made up of? Option A. Option C, ma'am. Option C, right. Ribosome. Next. Which part of the brain is responsible for thermoregulation? Temperature ni regulate chese part enti in all gitlo. Option C. Option C. Hypothalamus. Option C. మన బాడీలో టెంపరేచర్ రెగ్యులేషన్ ఉండాలంటే హైపోథలామస్ నెక్స్ట్ 32 ఈ నాలుగిట్లో ఒకటి ఇన్కరెక్ట్ గా పేరేంది ఏంటది సరే ఫస్ట్ చూద్దాం మెడల్లో అబ్లాంగేట కంట్రోల్స్ రెస్పిరేషన్ అండ్ కార్డియోవాస్క్యులర్ రిఫ్లెక్సెస్ కరెక్టే లింబిక్ సిస్టమ్ సో ఫైబర్స్ ట్రాక్స్ దట్ ఇంటర్ కనెక్టెడ్ సారీ లింబిక్ సిస్టమ్కి వచ్చేసరికి మనకి ఫైబర్స్ కాదు అవి గ్రూప్ ఆఫ్ న్యూక్లియస్ అనమాట లింబిక్ సిస్టమ్ అనేది ఫైబర్స్ ట్రాక్స్ అస్సలు కావు సో ఇది తప్పు అది మూమెంట్స్ ని అసలు కంట్రోల్ చేయదు లింబిక్ సిస్టమ్ ఏం కంట్రోల్ చేస్తుంది అంటే ఆకలి దాహం ఇంకా సారీ మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తుంది సో దిస్ ఈస్ ఇన్కరెక్ట్లీ పేర్డ్ వేరేది కూడా చూద్దాం హైపోథలామస్ హైపోథలామస్ అనగానే టెంపరేచర్ రెగ్యులేషన్ హంగర్ థర్స్ట్ లింబిక్ సిస్టమ్ లో హైపోథలామస్ కూడా వన్ ఆఫ్ ద పార్టే కార్పస్ కెల్లోజం సో రైట్ అండ్ లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ ని కనెక్ట్ చేస్తుంది సో రైట్ సో బి తప్పు Which one of the following regions of the brain is incorrectly paired? So, in all get looked incorrect the pair in the internet. Mere cheppandi. In all get looked incorrect. Option D, ma'am. Cerebellum, language comprehension, tappu, correct. So, actually, cerebellum ante, idi muscle tone, balance ni control chestadi. Mana body balanced ga undante, daniki vestibular apparatus okati, cerebellum okati. లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ వచ్చి టెంపోరల్ లోబ్ ఇంజురీ లోకలైజ్డ్ టు హైపోథలామస్ హైపోథలామస్ కి ఇంజురీ జరిగింది సో దీనివల్ల ఏది ఇబ్బంది వచ్చింది ఆప్షన్ 4 ఆప్షన్ 4 రెగ్యులేషన్ ఆఫ్ బాడీ టెంపరేచర్ సో ఇది బ్రెయిన్ యొక్క సజైటల్ సెక్షన్ సో అట్లీస్ట్ రెండు కరెక్ట్ గా పెట్టింది ఏంటి ఈ ఆప్షన్స్ చూడండి ఒకసారి
సి వచ్చి మిడ్ బ్రెయిన్ అన్నాడు, అసలు సి వచ్చి పాన్స్, ఇది తప్పు. తర్వాత ఏ వచ్చి సెరిబ్రమ్, కరెక్టే, సి వచ్చి పాన్స్. ఐ హోప్ ఆప్షన్ బినే కరెక్ట్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూద్దాం, బి వచ్చి కార్పస్ కెల్లోసం. డి వచ్చి సెరిబెల్లం, సో అది తప్పు. ఏ వచ్చి సెరిబ్రల్ హెమిస్పియర్స్, రైట్. అండ్ బి వచ్చి సెరిబెల్లం, తప్పు. సో ఆప్షన్ డి ఇస్ రైట్. నెక్స్ట్, ద హ్యూమన్ హైండ్ బ్రెయిన్ కంప్రైజెస్ త్రీ పార్ట్స్, వన్ ఆఫ్ విచ్. హైండ్ బ్రెయిన్ లో ఉండే మూడు పార్ట్స్ లో ఒక పార్ట్ ఇక్కడ ఉంది, ఏంటా ఒక పార్ట్? ఆప్షన్ సి, ఆప్షన్ సి, సెరిబెల్లం, రైట్. పాన్స్, సెరిబెల్లం, ఎడల్ ఆబ్లంగేట, ఈ మూడు కలిపితే హైండ్ బ్రెయిన్. ద నర్వ్ సెంటర్స్ దట్ కంట్రోల్ ద బాడీ టెంపరేచర్ అండ్ అర్చ్ ఫర్ ఈటింగ్, అది ఎక్కడ ఉంది? హైపోథలామస్ గురించి మాత్రం చాలా సార్లు అడిగారు ఇప్పటికి. విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్ ఈస్ కన్సర్న్ విత్ రెగ్యులేషన్ ఆఫ్ బాడీ టెంపరేచర్స్? ఆప్షన్ సి. వెరీ గుడ్ hypothalamus. Third ventricle of brain is also known as third ventricle of the brain. So దాన్ని ఏమంటామంటే డయాసీల్. ఆప్షన్ డి. ఆప్షన్ డయాసీల్ అని ఎందుకంటామంటే థర్డ్ వెంట్రికల్ థాలమస్ పక్కన ఉంటుంది అనమాట. థాలమస్ దేని కిందకి వస్తుంది? డయాన్సెఫలాన్ కిందకి వస్తుంది, కాబట్టి థర్డ్ వెంట్రికల్ ని డయాసీల్ అంటారు, అంతే లాజిక్. సో నెక్స్ట్, రిఫ్లెక్స్ యాక్షన్ ఆర్ రిఫ్లెక్స్ ఆర్క్. యాంటీరియర్ హార్న్ సెల్స్ డిస్ట్రక్ట్ అయిపోతాయి, జస్ట్ రిమైండ్. పోస్టీరియర్ హార్న్ సెల్ ఏమో సెన్సేషన్స్ కి, యాంటీరియర్ హార్న్ సెల్ ఏమో మోటార్ ఫంక్షన్స్ కి. సో యాంటీరియర్ హార్న్ సెల్ డిస్ట్రక్ట్ అయినందువల్ల ఏం జరిగింది? ఏం జరిగింది? వాలంటరీ మోటార్ ఇంపల్సెస్ పోయాయి, వాళ్ళు వాలంటరీగా మజిల్ ని కంట్రోల్ చేయలేరు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ అటనామిక్ నర్వస్ సిస్టమ్? అటనామిక్ నర్వస్ సిస్టమ్ యొక్క యాక్షన్ ఏంటి? నాలుగు. అటనామిక్ నర్వస్ సిస్టమ్, ప్యూర్లీ అటనామిక్ నర్వస్ సిస్టమ్ అంతే. ఆప్షన్ త్రీ, పెరిస్టాలసిస్ ఆఫ్ ఇంటెస్టైన్, అది అస్సలు మనం ఏం చేయలేము దాన్ని, అది అటనామిక్ కే కంట్రోల్ లో తీసుకుంటాం. ఐవన్ పావ్లోవ్ performed experiments on Ivan Pavlov. Ivan Pavlov anatanu dog experiments chesadu. Prati roju oka kukka ki oka nel rojulu paatu food petti bell kottevadu, sorry, bell kotti food pettevadu. Ila obviously oka nel rojulu tarvata bell kottadu kani food pettaledu, automatic ga saliva vachindi. Ante dan ardham entante adi nechukundannamata, bell kodithe naaku immediate ga food vastundi ani. సో దాన్నే కండిషన్ రిఫ్లెక్సెస్ అంటాం, అది ఐవన్ పావ్లోవ్ కనిపెట్టు. నెక్స్ట్, ఓకే, ఈ కింద కాలమ్ వన్ కాలమ్ టూ ఏదో ఒకటి మాత్రమే కరెక్ట్ గా మ్యాచ్ అయింది, ఏంటది? ఒకటి మాత్రమే కరెక్ట్ గా మ్యాచ్ అయింది. ఒక సెకండ్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏంటి? This match the following. Okay, మనం ఇక్కడ చూద్దామట్టయితే. సరే, ఆర్గన్ ఆఫ్ కార్టీ అంటే లొకేటెడ్ ఆన్ ద బేసిల్లార్ మెంబ్రేన్ ఆఫ్ కోక్లియా, రైట్. కోక్లియా వచ్చి ఇది కాయిల్డ్ పోర్షన్ ఆఫ్ లాబిరింత్, కోక్లియా. ఎస్టేషియన్ ట్యూబ్ వన్, మ్యామ్ వన్, వెరీ గుడ్. స్టేప్స్ త్రీ, త్రీ అటాచ్డ్ టు ద ఓవల్ విండో. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? ఈ నాలుగిట్లో ఒకటే కరెక్ట్ స్టేట్మెంట్, అదేంటి? కార్నియా వచ్చి డెన్స్ మ్యాట్రిక్స్ ఆఫ్ కొల్లాజన్ అనమాట, అండ్ సెన్సిటివ్ పోర్షన్ ఆఫ్ ద ఐ కూడా, మోస్ట్ సెన్సిటివ్. ఏ కరెక్ట్, మిగతా ఎందుకు తప్పంటే
ఐబాల్ ఎక్స్టర్నల్ ట్రాన్స్పరెంట్ ప్రొటెక్టివ్ ప్రొటీనీషియస్ కవరింగ్ ఆఫ్ ద ఐబాల్ కాదు కార్నియా కంటే బయట కంజక్టివ్ ఉంటుంది అండ్ డెన్స్ కనెక్టివ్ టిష్యూ ఎలాస్టిన్ ఎలాస్టినే ఉండదు కొల్లాజన్ ఉంటుంది దాంట్లో కార్నియాలో కార్నియా కాన్వెక్స్ గానే ఉంటుంది ట్రాన్స్పరెంటే కానీ హైలీ వాస్కులరైజ్డ్ అయితే కాదు దాని బ్లడ్ సప్లై ఉండదు కార్నియాకి అది డైరెక్ట్ గా గాల్లో నుంచి ఆక్సిజన్ తీసుకుంటుంది Which one of the following statements is not correct? In all get lo correct kaadu. Four statements lo. Option C. Option C. Rods are very sensitive and contribute to daylight vision. Rods are night time vision ki. Cones are daylight vision ki. Yes, right. Which one of the following receptors are responsible for maintaining balance of the body and posture option 4 very good ikkada chudandi basilar membrane otolith organs basilar membrane var otolith varku okay otolith main kani basilar membrane ku vache sariki cochlea kindiki vastadi idi hair cells organ of corti ee rendu cochlea kindike vastayi టెక్టోరియల్ మెంబ్రెయిన్ మాక్యులే మాక్యులా ఏమో బ్యాలెన్సింగ్ కిందకు వస్తుంది కానీ టెక్టోరియల్ మెంబ్రెయిన్ మళ్ళీ ఆర్గాన్ ఆఫ్ కోర్టీ దగ్గరకు వస్తుంది సో క్రిస్టా యాంపులారిస్ మాక్యులా ఈ రెండు ఓటోలిత్ ఆర్గాన్స్ లో ఉంటాయి ట్రాన్స్పరెంట్ లెన్స్ ఇన్ ద హ్యూమన్ ఐ హీస్ హెల్డ్ బై ఎలా అది ట్రాన్స్పరెంట్ లెన్స్ ఆ ప్లేస్ లో నిలువుగా ఎలా అతుక్కుని ఉంటుంది దేని వల్ల అతుక్కుని ఉంటుంది ఆప్షన్ ఏ సీలియరీ బాడీ నుంచి వచ్చే సస్పెన్సరీ లిగమెంట్స్ ద్వారా అటాచ్ అవుతుంది సో ఆప్షన్ ఏ రైట్ గుడ్ విజన్ డిపెండ్స్ ఆన్ ద ఇన్అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ కెరోటిన్ సో ఫాలోయింగ్ ఆప్షన్స్ దేని సపోర్ట్ చేస్తుంది వైటమిన్ ఏ ఇస్ ఎ డెరివేటివ్ ఫ్రమ్ కెరోటిన్ కరెక్టా రాంగా వైటమిన్ ఏ కెరోటిన్ నుంచి వస్తుందా రాదా కరెక్ట్ విటమిన్ ఏ ఎక్కడ నుంచి క్యారెట్స్ నుంచి వస్తుంది ఫోటో పిగ్మెంట్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ద మెంబ్రేన్ డిస్క్ ఆఫ్ ద ఇన్నర్ సెగ్మెంట్ ఫోటో పిగ్మెంట్స్ రెటీనా మీద ఉంటాయి ఇన్నర్ డిస్క్ మెంబ్రేన్ అవన్నీ కాదు రెటీనల్ ఈస్ ఎ డిరైవేటివ్ ఆఫ్ విటమిన్ ఏ కరెక్ట్ రాంగ్ రెటీనా కరెక్ట్ రెటీనాల్ అనేది విటమిన్ ఏ నుంచే వస్తుంది విటమిన్ ఏ కెరోటిన్ నుంచి వస్తుంది మళ్ళీ రెటీనాల్ విటమిన్ ఏ నుంచి వస్తుంది Retinol is a light absorbing part of all visual photopigments. No? Tappu. So 1 and 3 are right. Next. Ee 4 lo okati correct statement. Okay. Nociceptors are respond to the change in pressure. Nociceptors ante pain kosam vache receptors. So kabatti idi tappu. Nociceptors pressure ni detect cheyadu. మెసినస్ కార్పస్కుల్స్ ప్రెషర్ ని డిటెక్ట్ చేస్తాయి థర్మో రిసెప్టర్స్ ని కాదు సో ఇది తప్పు ఫోటో రిసెప్టర్స్ ఇన్ ద హ్యూమన్ ఐ ఆర్ డిపోలరైజ్డ్ డ్యూరింగ్ డార్క్నెస్ అండ్ బికమ్ హైపర్ పోలరైజ్డ్ ఇన్ ద రెస్పాన్స్ టు లైట్ స్టిమ్యులస్ కరెక్టా రాంగ్ కరెక్ట్ డార్క్నెస్ లో డిపోలరైజ్ అవుతాయి లైట్ ఉంటే హైపర్ పోలరైజేషన్ అవుతాయి రైట్ రిసెప్టర్స్ డు నాట్ ప్రొడ్యూస్ గ్రేడెడ్ పొటెన్షియల్స్ సో ఇది తప్పు గ్రేడెడ్ పొటెన్షియల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది రిసెప్టర్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది ఫోటో సెన్సిటివ్ కాంపౌండ్ ఇన్ ద హ్యూమన్ ఐ ఇస్ మేడ్ అప్ ఆఫ్ అదే రాడ్స్ అండ్ కోన్స్ దేని ద్వారా తయారు చేయబడ్డాయి ఇన్ హ్యూమన్ ఐ ఫోవియా గురించి మీకు ఇందాక చెప్తా ఫోవియా సెంట్రాలిస్ కంట్లో ఉంటుంది అదే అక్కడ ఏముంటాయి ఎక్కువ ఆప్షన్ సి హై డెన్సిటీ ఆఫ్ కోన్స్ రాడ్స్ అస్సలు ఉండవు మనకి పిక్చర్ క్లారిటీ వచ్చేది ఫోవియా సెంట్రాలిస్ దగ్గరే అండ్ ఏ జిమ్నాస్టిస్ట్ ఏబుల్ టు బ్యాలెన్స్ హిస్ బాడీ అప్ సైడ్ డౌన్ అండ్ ఈవెన్ ఇన్ టోటల్లీ డార్క్నెస్ బికాస్ ఆఫ్ దేని వల్ల అతను బ్యాలెన్స్ చేయగలుగుతున్నాడు ఆప్షన్ ఫోర్ వెస్టిబులర్ అపరేటస్ వల్ల అలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాడు కళ్ళు మూసేసినా గానీ సో ఈ కింద నాలుగు స్టేట్మెంట్స్ లో ఒకటి కరెక్ట్ కాదు ఏంటది
చాలా ఈజీ ఇది. ఆప్షన్ సి. ఆప్షన్ సి మ్యామ్. ఆప్షన్ సి. రెటినాల్ ఇస్ ఎ డెరివేటివ్ ఆఫ్ విటమిన్ ఏ. విటమిన్ సి అని ఇచ్చాడు. నెక్స్ట్ ఏబిసిడి హ్యూమన్ ఐ కరెక్ట్ ఐడెంటిఫికేషన్ ఇచ్చింది ఇది. ఈ నాలుగిట్లో ఆప్షన్ సి మ్యామ్. వెరీ గుడ్ ఆప్షన్ సి కరెక్ట్. ఇక్కడ చూడండి బి వచ్చి బ్లైండ్ స్పాట్ అని ఇచ్చాడు. అసలు బ్లైండ్ స్పాట్ లో రాడ్స్ కోన్స్ ఏమీ ఉండవు కానీ హ్యాస్ ఫ్యూ రాడ్స్ అండ్ కోన్స్ ఇది తప్పు. డి వచ్చి కోరాయిడ్ అన్నాడు. ఇట్ ఈస్ ద యాంటీరియర్ పార్ట్ ఫ్రమ్ సీలియరీ బాడీ రైట్. డి కోరాయిడ్ లానే ఉంది. ఈ లేబులింగ్ సరిగ్గా అర్థం కావట్లేదు. ఏ సి అయితే కరెక్ట్. సి వచ్చి ఆక్వస్ చాంబర్ ఇది కరెక్టే కానీ లైట్ ని రిఫ్లెక్ట్ చేయదు అది పాస్ చేస్తుంది సో ఇది తప్పు. కానీ కోరాయిడే నాకు డౌట్ వస్తుంది. Which part of the human ear plays no role in the hearing? So hearing to etuvanti sambandham leni part enti ee naligittlo vinikidiki e maatram sambandham ledu. option c vestibular apparatus ki body balance chestadi vinikidiki daniki etuvanti sambandham ledu. ఇయర్ ఆసికల్స్ కి ఆర్గన్ ఆఫ్ కార్టీ స్టేషన్ ట్యూబ్ వీటన్నిటికీ హియరింగ్ తోనే సంబంధం. ఆన్సర్ ద కరెక్ట్ మ్యాచింగ్ ఆఫ్ ద స్ట్రక్చర్ అండ్ లొకేషన్. సో ఈ మూడిట్లో ఈ నాలుగిట్లో ఒకటి మాత్రమే కరెక్ట్ గా మ్యాచ్ అయ్యింది స్ట్రక్చర్ లొకేషన్ ఫంక్షన్ కి. ఏంటది? ఆప్షన్ సి. సి మ్యామ్. ఓకే హైపోథాలమస్ ఫోర్ బ్రెయిన్ లో ఉంటది కరెక్ట్. టెంపరేచర్ అజస్ట్ ఓకే ఇది కరెక్ట్. మిగతా ఎందుకు తప్పు చూద్దాం. సెరిబెల్లం మిడ్ బ్రెయిన్ లో అసలు ఉండదు హైండ్ బ్రెయిన్ లో ఉంటది ఇది తప్పు. ఎస్టేషియన్ ట్యూబ్ ఇంటర్నల్ ఇయర్ లో ఉండదు మిడిల్ ఇయర్ లో ఉంటది ఇక్కడే తప్పు. బ్లైండ్ స్పాట్ సో బ్లైండ్ స్పాట్ ప్లేస్ నియర్ ద వేర్ ఆప్టిక్ నర్వ్ లీవ్స్ ఇక్కడ కరెక్టే. రాడ్స్ అండ్ కోన్స్ ఆర్ ప్రెసెంట్ ఇక్కడ తప్పు. రాడ్స్ అండ్ కోన్స్ ఉండవు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఇస్ కరెక్ట్లీ మ్యాచ్డ్. కరెక్ట్ గా మ్యాచ్ అయింది ఇది. ఒకటి మాత్రమే కరెక్ట్ గా మ్యాచ్ అయింది. ఆప్షన్ డి. ఆప్షన్ ఆప్షన్ 2. ఆప్షన్ 2 రైట్. మన బాడీలో ఉండే కార్టిలేజ్ కి కార్నియాకి బ్లడ్ సప్లై ఉండదు కానీ వాటికి ఆక్సిజన్ కావాలి. ఆ ఆక్సిజన్ ని వేరే ఆర్గాన్స్ మీద డిపెండ్ అయ్యి తీసుకుంటుంది. కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్ హ్యూమన్ ఇస్ ఆల్మోస్ట్ నెవర్ రిజెక్టెడ్. ఎప్పుడు రిజెక్ట్ అవ్వలేదు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ చాలా సార్లు రిజెక్ట్ అయ్యాయి కానీ కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ అస్సలు రిజెక్ట్ అవ్వలేదు. దానికి కారణం ఏంటి? ఆప్షన్ డి మ్యామ్. ఆప్షన్ దానికి బ్లడ్ సప్లై ఉండదు కాబట్టి. ఇది డయాగ్రమాటిక్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఆర్గన్ ఆఫ్ కార్టి అదే కోక్లియాకి ఒక క్రాస్ సెక్షన్. సో ఇక్కడ లేబులింగ్ కరెక్ట్ గా చేసింది ఏంటి? ఈ ఏ ఏంటో చెప్పండి. పెరిలింఫ్. ఓకే సి వచ్చి ఎండోలింఫ్ కదా. ఇక్కడ ఏ వచ్చి ఎండోలింఫ్ అని ఇచ్చాడు సో ఇది తప్పు. ఏ వచ్చి పెరిలింఫ్, సి వచ్చి ఎండోలింఫ్. ఓకే బి వచ్చి ఎస్ ఇది టెక్టోరియల్ మెంబ్రేన్ ఇది హెయిర్ సెల్స్ రైట్. ఆప్షన్ బి రైట్. ఇక్కడ యాక్చువల్ గా ఏ పెరిలింఫ్ రావాలి. విల్ సి పెరిలింఫ్ అని ఇచ్చాడు సో ఇది తప్పు. ఏ వచ్చి సీరం అని ఇచ్చాడు ఏ పెరిలింఫ్ సో ఇది కూడా తప్పు. సో ఆప్షన్ బి. సో రాడ్స్ కి కోన్స్ కి మధ్య కరెక్ట్ డిఫరెన్స్ చెప్పిన పాయింట్ ఏది? రాడ్స్ కి కోన్స్ కి మధ్య కరెక్ట్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ విజన్ ఇన్ ప్యూర్ లైట్ కలర్డ్ విజన్. ఓకే కోన్స్ కలర్డ్ విజన్ కి డిస్ట్రిబ్యూషన్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ రెటీనా. నో కోన్స్ సెంటర్ ఆఫ్ ద రెటీనాలో ఎక్కువ కాన్సన్ట్రేట్ అయ్యి ఉండేది.
విజువల్ అక్యూటీ తక్కువ ఉంటుంది దీనికి విజువల్ పిగ్మెంట్ రొడాప్సిన్ ఇది ఆప్షన్ కాదు బౌమెన్స్ గ్లాన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ బౌమెన్స్ గ్లాన్స్ ఎక్కడ ఉంటాయి ఆప్షన్ సి నోస్ లో ఉంటాయి బౌమెన్స్ గ్లాన్స్ అలానే బౌమెన్స్ క్యాప్సూల్ ఏమో నెఫ్రాన్ లో ఉంటుంది నెక్స్ట్ వెన్ వి మైగ్రేట్ డార్క్ టు లైట్ ఒక డార్క్ ఏరియా నుంచి లైట్ కి వచ్చాం వి ఫెయిల్ టు సీ మనం కాన్సెప్ట్ చూడలేం సరిగ్గా మళ్ళీ కాన్సెప్ట్ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది దాన్ని మనం ఏమంటాం ఆప్షన్ 2 ఆప్షన్ బి అడాప్షన్ అంటాం అడాప్టేషన్ అంటాం దాన్ని Which one of the following statements is the characteristic feature of human cornea? So human cornea. Option C. Blood circulation is absent in cornea. Very good. In the chemistry of the vision in mammals, the photosensitive substance we call it as. Photosensitive substance. Option A. Option A. Rhodopsin. Very good. Rhodopsin and ichna correct hai adi goda. Rhodopsin వచ్చి రాడ్స్ కి ఇడియోప్సిన్ వచ్చి కోన్స్ కి లైట్ ఎంటర్స్ ద ఐ ఇస్ కంట్రోల్డ్ బై ఏది కంట్రోల్ చేస్తుంది లైట్ లోపలికి రావడాన్ని లెన్స్ ఆప్షన్ డి ప్యూపిల్ ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ ప్యూపిల్ కంట్రోల్ చేస్తుంది ప్యూపిల్ పెద్దగా ఉంటే ఎక్కువ లైట్ వస్తుంది ప్యూపిల్ చిన్నదిగా ఉంటే తక్కువ లైట్ వస్తుంది రెటినా ఇస్ మోస్ట్ సెన్సిటివ్ ఎట్ ఎక్కడ బాగా సెన్సిటివ్ ఉంటుంది రెటినా ఆప్షన్ 4 ఎస్ ఫోవియా సెంట్రాలిస్ ఎందుకంటే అక్కడ కోన్స్ ఎక్కువ ఉంటది కాబట్టి అక్కడ ఎక్కువ సెన్సిటివ్ గా ఉంటది కాబట్టి షార్ప్నెస్ మన విజన్ లో షార్ప్నెస్ కరెక్ట్ గా అక్కడే చూపిస్తుంది ఫంక్షన్ ఆఫ్ ఐరిష్ మసిల్ ఫంక్షన్ ఏంటి ఆప్షన్ ఏ కాదు ఐరిష్ ఏం చేస్తుంది ఆప్షన్ డి మ్యామ్ ప్యూపిల్ సైజ్ ని పెంచాలన్నా పెక్కించాలన్నా ఐరిష్ మజిలే కావాలి మనకి ఐరిష్ ప్యూపిల్ అంటే నథింగ్ బట్ ఐరిష్ మధ్యలో ఉండే హోలే ప్యూపిల్ ఐరిష్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఓకే ఐరిష్ ఆప్షన్ సి ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఆప్షన్ ఆప్షన్ డి డి స్క్లీరోటిక్ అండ్ కోరాయిడ్ కి మధ్యలో ఉండే స్క్లీరాకి కోరాయిడ్ లేయర్ కి మధ్యలో ఉంటుంది కాబట్టి రెండిటికి డిపెండెంట్ అయి ఉంటుంది నెక్స్ట్ సెన్సిటివ్ పిగ్మెంట్ లేయర్ ఆఫ్ ద ఐ ఇస్ ఆప్షన్ బి మ్యామ్ ఆప్షన్ రెటినా రెటినా చాలా సెన్సిటివ్ ఓకే రైట్ మీరు దీంట్లో కవర్ చేయాల్సిన ఎలిమెంట్స్ ఏంటంటే క్రేనియల్ నర్వ్స్ ఖచ్చితంగా చూసుకోండి ఈ రోజు 12 క్రేనియల్ నర్వ్స్ పేర్లు కంఠస్థం అయిపోవాలి అలానే మీకు దాన్ని అది ఎక్కడ సప్లై అవుతుంది దేనికి సప్లై అవుతుంది అదొకటి దాని తర్వాత ఇయర్ గురించి ఎంటైర్ గా ఐ గురించి ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇవి వీటి మీద ఒక్కసారి పర్ఫెక్షన్ తెచ్చుకోండి ఇన్ కేస్ మీకు ఆల్రెడీ ఒకసారి చదివారు అంటే మాత్రం వీటి మీదే పర్టికులర్ గా క్వశ్చన్స్ చేయండి ఇన్ కేస్ మీ దగ్గర జిఆర్పి ఎంటీజీ ఉంటే వాటిలో సపరేట్ గా ఉంటాయి కదా క్వశ్చన్స్